अस्सलाम वालेकुम नाज़रीन, मैं सैयद अकबर हुसैन, आप देख रहे हैं एक न्यूज़। రెండు గంటల 48 నిమిషాలకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విప్రో సర్కిల్ దగ్గర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 5 యువకులు చనిపోవడం జరిగింది. ఈ 5 కూడా మాదాపూర్లో హాస్టల్లో ఉంటున్నట్టు తెలుస్తున్నది. వీళ్ళందరూ కూడా వీళ్ళు తెల్లవారుజాము 2:48 ట్రిపుల్ IT నుంచి టువార్డ్స్ గౌల్దొడ్డి అంటే గోపన్పల్లి వైపు వయా విప్రో సర్కిల్ వెళ్ళటానికి సిగ్నల్ని జంప్ చేసినారు. అదే క్రమంలో అదే సమయంలో ఆపోజిట్లో వస్తున్నటువంటి టింపరు, గ్రీన్ సిగ్నల్ మీద వస్తున్నటువంటి టిప్పరు ఈ జంప్ చేసినటువంటి స్విఫ్ట్ కార్ని ఢీకొట్టడంతో స్విఫ్ట్ కార్ బోల్తా పడటంతో స్పాట్లో 4 చనిపోయడం జరిగినది. ఒక వ్యక్తి హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేస్తున్న అతను చనిపోవడం జరిగింది. ఈ 5 కూడా మాదాపూర్లో హాస్టల్లో ఉంటున్నట్టు వాళ్ళ ప్రాథమికంగా వాళ్ళ పేర్లు సంతోష్ అని, తర్వాత పవన్, రోషన్, మనోహర్ అని చెప్పేసి పప్పు అని చెప్పి తెలుస్తున్నది. ఇంకా వాళ్ళకి కన్ఫర్మ్ చేయాల్సి ఉన్నది. అక్కడి నుంచి కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ 5 యొక్క వివరాలు తెలుస్తాయి. ఈ టిప్పర్ యొక్క వెహికల్ యొక్క అతని శాంపుల్, తర్వాత వీళ్ళ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం విచారించి ఎవరిదైనా బాధ్యత ఉంటే దాని ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. టిప్పర్ చెక్ చేయడం జరిగింది. అతని మద్యం ఏమి సేవించి ఉండలేదు. అయినా కానీ బ్లడ్ శాంపుల్ తీసుకుని బ్లడ్ శాంపుల్ కూడా ఎగ్జామినేషన్ పంపడం జరుగుతుంది. మృతులది కూడా ప్రాథమికంగా వాళ్ళ దగ్గర ఎటువంటిది కూడా ఆధారాలు లభించలేదు. అయినా కూడా వాళ్ళకి సంబంధించింది ఏమైనా ఉంటే పోస్ట్ మార్టం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? వీళ్ళు మాదాపూర్ హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ నుంచి ఇటువైపు గౌల్దొడ్డి వైపు వెళ్తున్నారు. గోపన్పల్లి వైపు విప్రో సర్కిల్ ద్వారా రైట్ టర్న్ తీసుకుంటున్నారు. ఎందుకు వెళ్తున్నారు?